దేవతా వస్త్రాలు ఓ కాశీ కథ కాశ్మీర పాలకుడైన సూరసేనుడు తన నలుగురు మంత్రులతో సమావేశం నిర్వహిస్తూ ఉండగా ఆకాశం నుంచి ఒక మామిడి పండు జారిపడుతుంది అది సంతానదాయకమైనటువంటి పండు నలుగురు మంత్రులతో కలిసి ఆ మామిడి పండును సూరసేనుడు భుజించగా వారికి ఐదుగురు కుమారులు కలుగుతారు వారందరి పేర్లలోనూ మొదట అక్షరాలను కలిపి వారిని అందరూ వరప్రసాదులు అని పిలుస్తూ ఉంటారు వరప్రసాదులు పెరిగి పెద్దవారయ్యారు తమ తండ్రులు లాగే వారు ఐదుగురు కూడా ప్రాణ స్నేహితులు సమవయస్కులైన వారికి ఒకే సమయంలో విద్యాభ్యాసం పూర్తయింది గురుకుల నుంచి రాజధానికి చేరుకున్న కొద్ది రోజులకి ఒకనాటి సాయంకాలం ఐదుగురు ఒక చోట కలుసుకున్నారు మంత్రి కుమారుడైన రాముడు ముందుగా మిత్రులారా మనం అనేక విద్యలు నేర్చాం ప్రాయానికి మించిన పాండిత్యాన్ని గడించాం అయితే దేశాటన చేసినప్పుడు కానీ మన విద్యా పాఠవంతేట తెల్లం కాదన్న అభిప్రాయం అన్నాడు అందుకు రాజకుమారుడైన వసంతుడు మంచి మాట చెప్పావు మిత్రమా వెంటనే మనం దేశాటనం చేయాల్సిందే ఈ తరుణం దాటిపోతే మెడకు లంకెలు తగిలించుకున్న తర్వాత అడుగు తీసి బయట పెట్టలేం ఆమోదించాడు బ్రాహ్మణ కుమారుడైన ప్రవరుడు నూతిలో కప్పల్లాగా దేశాన్ని తిరిగి చూడనివాడు పండితుడైన మూర్ఖుడే అంటారు అన్నాడు ఓతమిచ్చినట్టుగా ఈ ప్రతిపాదనకు వైశ్య కుమారుడైన సాంబుడు కొంత వెనుదీశాడు కానీ కళాదుని కుమారుడైన దండు సర్ది చెప్పాడు దేశాటనం చేసే అనుభవం గడించిన వాళ్ళెందరో ఉన్నారు మనం ఏడాది గడువు లోపలే తిరిగి వస్తామని చెప్పని రాసి పెట్టి నీ పెళ్లిని ఒక్క ఏడాది వాయిదా ఏమని మీ వాళ్లకు లేఖరాయి ఏమో దేశాటంలో మనకు ఎటువంటి కన్యలు ఎదురు పడతారో మన హృదయాలను ఎవరైనా దోచుకుపోయినా పర్వాలేదు ఇక మన ఆయువులకు మృత్యువు లేకుండా మృత్యు భయం లేకుండా వాటిని నేను దాచిపెట్టగలను అన్నాడు ఐదుగురు మిత్రులకు ఒప్పందం కుదిరింది రెండు రోజుల తర్వాత నాటి రాత్రి వేరువేరుగా అశ్వాలను అధిరోహించి పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగించారు రాళ్లతో నిండిన గుట్టలు దాటి దట్టమైన అడవులు దాటి వారంతా ఐదు రోజుల పాటు నిర్విరామంగా ప్రయాణించారు ఆరో నాటి మధ్యాహ్నానికి అడవి పలచబడింది వ్యవసాయ భూములు కానవచ్చాయి అదిగో అక్కడేదో నగరం ఉన్నట్టుంది అని సాంబుడు అల్లంత దూరానికి వేలు పెట్టి చూపించాడు అందరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవరుడు మిత్రులారా ఓసారి గుర్రాలు నాపండి అన్నాడు అందరూ ఆగిన తర్వాత ఇది నిజంగా నగరమే అయితే మనుషులు కనిపించాలి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మనుషుల అలికిడి మాత్రం లేదు ఇదేమిటి మాయా అని సందేహం వెల్లిబుచ్చాడు మాయా అయితే మనకేమి మన ఆయువులను నేను రహస్యంగా దాచిన విషయం మర్చిపోయారా మరేం భయం లేదు పోయి ఆ వింత ఏమిటో చూద్దాం అన్నాడు దండు అందరూ సరే అంటూ గుర్రాలను అదిలించారు ఆ మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రిలాగా నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది ఇళ్ల తలుపులన్నీ మూసున్నాయి మరికొంత దూరం వెళ్లేసరికి ఒక వీధిలో కొందరు మనుషులు అరుగుల మీద నిద్రిస్తూ కనిపించారు వసంతుడు ఆ వింత చూసి వెరగుపడుతూ మిత్రులారా ఇదేదో నిరాచరుల నిశాచరుల రాజ్యంలా ఉంది అన్నాడు ఇంతలో అక్కడికి కొందరు రాజుభట్టులు వచ్చారు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ అర్ధరాత్రి సమయంలో నిర్భయంగా సంచరిస్తున్నారేమిటి అంటూ గద్దించాడు రాముడు ఒక్కసారిగా ఆకాశంలో సూర్యుని వంక చూసి ఇది అర్ధరాత్రి పట్టపగలు కాదా మీ ఇంత విపరీతంగా ఉండడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు ఇది పగలు అన్న వారిని శిక్షించమని రాజుగారి శాసనం మొదటి తప్పు కనుక వదిలేస్తున్నాం పోయి ఎక్కడ నిద్రపోండి చీకటిపడి మనం నిద్రలే చీకటిపడి నగరం నిద్రలేచాక మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నారు వారు వెంటనే సరే ఈ పోటకం మేము నిద్రపోవటానికి సత్రం ఏదైనా చూపించండి అని అడిగాడు సాంబుడు పరదేశీయులకు సాయం చేయటానికి రాజాజ్ఞ లేదు అంటూ రాజభటులు వెళ్ళిపోయారు ఆ మధ్యాహ్నం అంతా వరప్రసాదులో ఒక అరుగు మీద గడిపారు సాయంకాలం అయింది కోడి కోతతో ఊరు మేలుకొన్నట్టు మొగసాల మీద గడియారం మూతతో నగరం అంతా మేలుకొంది ఉదయాన్నే అందరూ ఎలాగైతే కాలకృత్యాలు తీర్చుకుని తమ తమ పనులకు ఉపక్రమిస్తారో అలాగే నగర అందరూ ప్రవర్తిస్తున్నారు వరప్రసాదులు నిద్రపోతున్న అరుగు మీద తలుపులు తెరుచుకుని ఆ ఇంటి యజమాని కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు వీరిని పలకరించి వివరాలు అడిగాడు అప్పుడు ప్రవరుడు అయ్యా మీ నగర జనులంతా ఇలా నిశాచరులు కావటానికి కారణం ఏమిటో తెలియదు దయచేసి మాకు తెలియజేయవలసింది అని అడిగాడు ఆ ఇంటి యజమాని వారు ఐదుగురిని లోనికి తీసుకెళ్ళి యథోచితంగా అతిథి సత్కారాలు చేశాడు ఆ తర్వాత ఒక రహస్య స్థలానికి తీసుకెళ్ళి ఆ నగర వృత్తాంతాన్ని చెప్పాడు అయ్యా ఇది లాట దేశం ఈ రాజ్యాన్ని ఏలేది కానీనుడు మా రాజుకి దుష్టబుద్ధి సుబుద్ధి అని కొందరు ఇద్దరు మిత్రులు మంత్రులున్నారు వారి ఆలోచనల ప్రకారం రాజ్యాన్ని ఏలుతూ ఉన్న కానీన మహారాజు సుమారు పది సంవత్సరాల క్రితం ఒక మహాసభ నిర్వహించాడు ఆ సభలో రాజు అమాచ్యులారా నా మనసులో ఇప్పుడు ఒక మహా సంకల్పం కలిగింది మీరు పూర్తిగా విని మంచి చెడులు చెప్పండి భూమి పుట్టింది మొదలు నేటి వరకు దీనిని పాలించిన రాజులందరూ ఒక్క రీతిగానే వ్యవహరించారు వారి కంటే ముందు తరాల వారు ఏం చేశారో వీళ్ళు కూడా అదే పద్ధతులను గుడ్డిగా అనుసరించారు మేము కాస్త కొత్తగా ఆలోచించదలుచుకున్నాం దీని మూలంగా మాకు మన దేశానికి గొప్ప కీర్తి వస్తుంది ఇంతకు మా ఆలోచన ఏమిటంటే నిద్రాహారాల వేళలను బట్టి మన వారు కాలాన్ని పగలు రాత్రిగా విభజించారు నిద్రించేది రాత్రి అని విహరించేది పగలని నిర్ధారించారు దానికి బదులుగా పగటి పనులు రాత్రిపూట రాత్రి సమయంలో చేయాల్సిన పనులను పగటపూట చేయాలని మేము నిర్ణయించాం ఇక పేదట మా రాజ్యంలో ఎవ్వరూ ఆకాశంలో సూర్యుడు ఉండే సమయాన్ని పగలు అని పిలవకూడదు జాము పొద్దయ్యేదాకా కాదు అసలు సూర్యుడు ఎన్ ఉండగా నిద్ర నిద్రలేవడానికి వీల్లేదు చంద్రుడు ఉండగా నిద్రపోయేందుకు కూడా వీల్లేదు తినటం తాగటం పని పాట అన్నీ రాత్రి వేళల్లోనే పగటిపూట ఇవన్నీ నిషేధిస్తున్నాం పగటిపూట పనిచేసేవారు కఠిన దండకు గుర గురవుతారని నేడే రాజ్యం అంతా దండోర వేయిస్తాం అన్నాడు ప్రభువులు అధికారుల మెరమెచ్చుల కోసం వారు చెప్పిన చోటల్లా చెప్పినట్లల్లా తోకలాడించటం వాళ్ళ తల తిక్కలకు తగ్గట్టుగా తందనాలు పలకటం ఏ రాజ్యంలో అయినా మామూలే మా రాజ్యం కూడా అందుకు మేము హాయింపేం కాదు స్వర్గానికి ప్రతి స్వర్గాన్ని సృష్టించిన విశ్వామిత్రునికి వలె మీ కీర్తి అజరామరం అవుతుంది మహారాజా అన్నాడు మంత్రుల్లో ఒకడైన దుష్టబుద్ధి సుబుద్ధి కొంచెం మంచి ఆలోచన చెప్పబోయాడు మనుషులని మనం చెప్పినట్టు వినేలా చేయొచ్చు బెదిరించి కొందరిని తాగుడు జోదం లాంటి విలాసాలకు అనువుగా ఉంటుందని మభ్యపట్టి మరికొందరిని మన దారిలోకి తేవచ్చు కానీ రాజ్యంలోని పశుపక్షాదులు మాత్రం అలాంటివి కావు అవి ప్రకృతి ధర్మాలను మీరీ నడుచుకోవు మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే రేపొద్దున వేరొక రాజు పాదాలతో కాకుండా చేతులతో నడవమంటాడు ఇంకొకడు కళ్ళతో విని చెవులతో చూడమంటాడు ఇది సరైన విధానం కాదు అని తేట తెల్లంగా చెప్పాడు కానీ సుబుద్ధి మాటలకు విలువ లేకుండా పోయింది కానీ నా గారి బుర్రలో ము పుట్టిన వెర్రి ముర్రి ఆలోచన చూశారుగా మా రాజ్యానికి ఏ గతి తెచ్చిందో రాజుగారి కఠిన శిక్షలకు భయపడి మేమంతా ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం అంటూ ఆ ఇంటి యజమాని తమ రాజ్య కథను వినిపించాడు వరప్రసాదులు ఐదుగురు ఆ రాత్రి అంతా తమలో తామే చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ రాజ్య ప్రజలకు మేలు చేసి రాజుకు బుద్ధి చెప్పిన తర్వాత కానీ ఇక్కడి నుంచి కదలకూడదని నిశ్చయించుకున్నారు మరునాడు రాత్రికి కానీ మహారాజు కొలువుకు వెళ్ళారు రాజేంద్ర మాది కాశ్మీర దేశం మా పుణ్యం కొద్దీ మిమ్మల్ని చూడగలిగాం ఇక మా సంగతి విచిత్రమైనటువంటి వస్త్రాలు నేయటంలో మాకు సాటి ఎవరూ లేరు భూమండలం అంతా మా పేరు మారుమోగుతూ ఉంటుంది బహుశా మీరు వినే ఉంటారు అన్నాడు వసంతుడు వారెవరో నిజానికి తెలియకపోయినా తెలుసు అన్నట్టు గంభీరంగా తలాడించాడు కానినుడు రాజు రాజా మేము ఆరు మాసాలకు ఒక దోవతి ఉత్తరీయం పాగా వస్త్రాన్ని మాత్రమే నేస్తూ ఉంటాం మేము చేసేవి మామూలు వస్త్రాలు కావు దేవతా వస్త్రాలు మేము నేసిన వస్త్రాలను ధరించి ఊరంతా ఊరేగి ఆ రాత్రికి భార్యతో గడిపితే ఆ దంపతులకు దేవసమానుడైన పుత్రుడు జన్మిస్తాడు అయితే అవి దేవతా వస్త్రాలని మనవి చేశాం కదా చారులకు చోరులకు అబద్ధం చెప్పేవారికి ఆ వస్త్రాలు కనపడం అటువంటి వస్త్రాలను మీకోసం నేసి ఇవ్వాలని మా కోరిక అన్నారు ప్రవరుడు దేవతా వస్త్రాలు అనగానే రాజుకు ఆశ పుట్టింది వెంటనే పని మొదలెట్టండి అన్నాడు మహారాజా మా కోసం భవంతిని కేటాయించండి నేత పని పూర్తి కాగానే మాకు యాభై వేల మాడలు దక్షిణగా ఇవ్వాలి అని పని కాలం మీరు ప్రత్యక్షంగా వస్త్రాలను చూడకూడదు అన్నాడు సాంబుడు వారి షరతులన్నిటికీ కానీను ఒప్పుకున్నాడు రాత్రింబవళ్ళనే తిరగేసిన మాకు దేవతా వస్త్రాలను కట్టుకుని సమానుడైన పుత్రుని పొందిన కీర్తి దక్క వద్ద ఈ మాత్రపు చిల్లర ఖర్చుకు వినదీస్తామా అన్నాడు రాజు కోసం దేవతా వస్త్రాలను చేసే పని అప్పగించడం నేసే పని అప్పగించడం పూర్తయింది వరప్రసాదులు అడిగినట్టుగానే ఓ భవంతిని కేటాయించారు రాట్నాలు మగ్గాలు అన్నీ భవంతులు సమకూర్చారు ప్రతిరోజు రాత్రిపూట ఆ భవంతి నుంచి మగ్గం అడుగుతు ఆడుతున్న చప్పుడు వినిపించేది కానీ నూలు లేకుండా ఒట్టి మగ్గమే చప్పుడు చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు కొంతకాలానికి పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకురమ్మని ఇద్దరు మంత్రులు పంపించాడు కానేనుడు వచ్చిన మంత్రులను సాధారణంగా ఆహ్వానించారు వరప్రసాదులు తమ పనిని బహు విధాలుగా వర్ణించసాగారు అయ్యా ఈ నూలు పట్టుకొని చూడండి ఎంత మెత్తగా ఉందో గమనించారు కదా అని ఒక ఖాళీ కొండను మంత్రుల చేతుల్లో పెట్టాడు సాంబుడు వచ్చిన వారికి మతిపోయింది నోరు తెరిచేదో చెప్పబోయారు కానీ జారత్వం చోరత్వం అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ వస్త్రాలు కనిపించవని ముందుగానే చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజు వద్దకు వెళ్ళి అటువంటి నూలు మా జన్మలో చూడలేదు ఆ సుగసుని మేము వర్ణించలేము నిజంగా అది భూలోకానికి సంబంధించింది కాదు మహారాజా అని వింతలు వింతలుగా చెప్పుకొచ్చారు నిజమే అనుకున్నాడు కాజీనుడు బుద్ధి పుట్టినప్పుడల్లా ఎవరినో ఒకరిని దేవతా వస్త్రాలు చేసే పని ఎంతవరకు వచ్చిందో చూసి రుణ్ పంపుతూనే ఉన్నాడు వెళ్ళిన వాళ్ళు ఖాళీ రత్న రత్నాలను ఖాళీ రాట్నాలను మగ్గాలను చూసొచ్చి కనపడలేదంటే పరుగు పోతుందని అబ్బో అబ్బో వస్త్రాలు గొప్పగా ఉన్నాయని చెబుతూ కొద్దిసేపు నటించి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆరు నెలల గడువు పూర్తయింది రాజుగారికి దేవతా వస్త్రాలను సమర్పించే రోజు రానే వచ్చింది ముందస్తుగా యాభై వేల మాడల దక్షిణతో కూడిన పళ్్ పళ్ళ్యాన్ని ప్రవరుడు రాజు నుంచి అందుకున్నాడు ఎర్రని పట్టు వస్త్రంతో కప్పి ఉంచిన పళ్ళెంలో దేవతా వస్త్రాలను వసంతుడు రాజుకు అందజేశాడు రాజా వీటిని ధరించి మీరు దేవతా సమానులు కావాలని మా ఆశ పవిత్రమైన ఈ వస్త్రాలను మీ ఏకాంత మందిరానికి వెళ్ళి ధరించండి అనంతరం మదగజాన్ని అధిరోహించి నగర వీధుల్లో ఊరేకండి మీ కీర్తి ప్రతిష్టలు వీటి వల్ల రెట్టింపు కాగలవు అన్నాడు మహారాజు సంశయిస్తూనే ఆ వస్త్రాలను అందుకున్నాడు కంటింగ్ కనిపించని వాటిని కనిపించట్లేదు అని చెప్పటానికి వెనకాడాడు అంతఃపురానికి వెళ్ళి మామూలు వస్త్రాలను విడిచి దేవతా వస్త్రాలను ధరించాడు మహారాణి వారిస్తున్నా వెనకుండా ఊరేగింపుకు బయలుదేరాడు జరగవలసిన ఘోరం అంతా జరగనే జరిగింది రాజ్య పౌరుల మధ్య రాజుకు భంగపాటు ఎదురైంది పూర్తి నిజం తెలుసుకున్న తర్వాత మహారాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు వరప్రసాదులను పట్టి బంధించి తీసుకురామని భటులను పంపించాడు కానీ అప్పటికే ఆ ఐదుగురు రాజ్యపు పలి మేరలు దాటి వెళ్లిపోయారు వారు నివసించిన భవంతిలోని గోడలపై ఒక లేఖ దర్శనమిచ్చింది దాంట్లో ఇలా ఉంది కానీ నమహారాజ్కి దుష్టబుద్ధితో నువ్వు లోక విరుద్ధమైనటువంటి మార్పులను చేశావు ప్రజలను కష్టాల పాలు చేశావు నీ చేత ఈ పనులన్నీ మాన్పించడానికి దేవేంద్రుని దూతలుగా మేము వచ్చాం ఈ విశ్వంలోని జీవులందరితో పాటు మానవుడు కూడా ప్రకృతి ధర్మాలకు అనుగుణమైన స్వేచ్ఛతో ఆనందంగా జీవించవచ్చు ధర్మాన్ని పాడు చేస్తే మహమ్మారులు చుట్టుముడతాయి కడగళ్ళు వచ్చి పడతాయి ఇక మీదనైనా నీ బుద్ధి మార్చుకో నీ విపరీత శాసనాన్ని వెంటనే విరమించుకో లేదంటే మరొకసారి వచ్చి నేను రాజ్యభ్రష్టుని చేయవలసి వస్తుంది తస్మా జాగ్రత్త ఇది వరప్రసాదుల హెచ్చరిక కథ ఇంతటితో సమాప్తం వినటానికి బాగుంది కదండి చాలా క్రితం ఎప్పుడో కాశీ మజిలీ కథలు ఆ చెప్పే ఇతివృత్తం చాలా సూటిగా ఉంటుంది కథలో అటువంటి కథలు అనమాట అవి ఈ కథ కూడా అంతకంటే బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్ యూ